పదివేలు ఇస్తున్నారన్న ఆటో డ్రైవర్లకి, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు తోలి సంపాదించగలరు. భవన నిర్మాణ కార్మికులు పని చేయకుండా సంపాదించగలరా? ఏనా సంపాదించలే. మా లాంటి పని చూపించాలి. మేమేమో మీ డబ్బులు అడగట్లా, మాకు పని చూపించండి, మేము పని చేసుకుని సంపాదించుకుంటాం. మిమ్మల్ని ఫ్రీగా ఇవ్వమని మేము అడగట్లేదా? మీ ఫ్రీగా అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ధరలు తగ్గించండి, ధరలు తగ్గించండి. అన్ని చేయమని అడుగుతుండే మీరు ఇసుక ఆపేశారు. 70 లక్షల మంది కార్మికులు ఎలా బతకాలని? ఆటో వాళ్ళు ఎలాగైనా తొలగిన సంపాదించేస్తారు, ఆడదొలకం సంపాదించేస్తారు, ఏడిని చేస్తారు. భవన నిర్మాణ కార్మికులు ఎలా వెళ్తారు, ఎటు వెళ్తారు? వడ్రోలు కానీ, రాడి బిల్లింగ్లు కానీ, సెంట్రింగ్లు కానీ, పెయింటర్లు కానీ, ఎవరు ఎటు వెళ్తారు, ఏం చేస్తారు? మేము ఫ్రీగా ఏమన్నట్టు ఓ ఫీల్ అయిపోతారు, గొడవలు పడిపోతూ ఉంటారు, అంత రోడ్డు చేసిన ధర్నాలు చేస్తూ ఉంటారు, పోలీసు వాళ్ళు దౌర్జన్యం వాళ్ళు అక్కడ ఎలాగ ఏం చేస్తారు? మేము ఫ్రీగా అడగట్లేదు కదా, మాకు పని చూపించండి. మా మేము నెలకి ఎంత మనం మేము డిమాండ్ చేసామా? లేకపోతే ఆటో వాళ్ళలాగా, రైతులలాగా, రైతులకి ఇవ్వడం మాకు ముఖ్యం, మంచిదే అది. ఆటో వాళ్ళకి ఇవ్వడం అలా అందరికీ ఇస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ ఫ్రీగా తీసుకున్నారు, మేము ఫ్రీగా అడగట్లేదు కదా. మా ఇసుక మాకు ఇస్తే మేము పని చేసుకుంటాం కదా, ఇసుక ఆపడానికి కారణాలు ఏంటి? ఒకరోజు అడిగితే వరదలు వచ్చినాయి, వరదలు మనం తగ్గినాయి సార్, వరదలు తగ్గినాయి, ఇసుక లేదు లేదన్నారు. ఆ ఇబ్రహీంపట్నం కరకట్ట మీద నుంచి లారీలు ఎలా వెళ్తున్నాయి అన్న? రోజు లారీలు ట్రాక్టర్ వచ్చి 8,000 9,000 ఎలా అమ్ముకుంటారు బ్లాక్లో? ఇసుక లేనప్పుడు మీ బ్లాక్లో ఎలా అమ్ముతున్నారు? పని చేసేయాలి అక్కడ. ఒకసారి వచ్చి సిటీలో చూడండి ఎన్ని బిల్డింగ్లు అయిపోయినాయి కన్స్ట్రక్షన్. బిల్డర్లో బిల్డర్ బాగా బతికితేనే మా సెంట్రింగ్ వర్కర్ బాగా బతుకుతాడు, ఒక టాపింగ్ మిస్టర్ బాగుపడతాడు, బిల్డరే నాశనం అయిపోతాడు. ఇక్కడ వడ్డీలు తీసుకొని ఆయన వడ్డీలు తెచ్చి మేము వడ్డీ, నాకు 60 యూనిట్లు సెంట్రింగ్ ఉందన్నా. మాది పైకాపురం రాధానగర్ 4 స్తంభాల సెంటర్, 60 యూనిట్లు సెంట్రింగ్ ఉంది. ముగ్గురు కలిసి చేస్తూ ఉంటాం, మా దగ్గర 18 మంది కుర్రాలు ఉన్నారు. వాళ్ళు ఎలా పెంచాలి మేము? మాకు ఈరోజు 110,000 రూపాయలు కుర్రలు ఎక్కొట్టారు. మేము అప్పులు చేసి వాళ్ళకి వాడగల వాళ్ళండి, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఏనా మాకు ఇసుక ఇది, ఇసుక లేకుండా ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి, పని లేదు. అది అదంటే ఫ్రీగా ఇస్తామంటే అన్నీ ఫ్రీగా ఇస్తాను. ఫ్రీగా ఇవ్వమని మేము అడిగామా? ఫ్రీగా ఇవ్వమని ఈరోజు డిమాండ్ చేసామా? ఫ్రీ వద్దు, 70-80 రూపాయలు ఉన్న పెట్రోల్ని 60 రూపాయలు చేయండి, సేల్స్ పెరుగుతాయిక, డబ్బులు వస్తాయిగా. మద్యం షాపులు పెంచారన్న, భోజనం క్యాండిల్ తీసేశారు. భోజనం క్యాండిల్ ముఖ్యమా, మద్యం షాపులు ముఖ్యమా? ఇక్కడ చూస్తూ ఉంటే మీకు రోజుకు వచ్చి ఒక దగ్గర 200 మంది కూర్చొని ఉంటారు. అదే భోజనం హోటల్స్ ఉంటే, రాజన్న క్యాంటీన్ అవును, అన్న క్యాంటీన్ అవును, ఎవరి క్యాంటీన్ అయితే ఉంది, ఉంటే 5 రూపాయలకి పేదలు తింటారుగా భోజనం, భోజనం చేస్తారుగా 5 రూపాయలకే. ఈరోజు ఎక్కడ తినాలి? వచ్చేసరికి ఎక్కడ ఫ్రీగా భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అయిపోయింది కార్మికులది. ఆ రోడ్లో భోజనాలు పెడతారని వెళ్ళిపోవడం, వాళ్ళు తిడితే పక్క రావడం, లేక ఏమనకపోతే తినేసి రావడం. అదే క్యాంటీన్లు ఉంటే వైన్ షాపులు అడుగడుగు ఒకటి పెట్టారు. పైకాపురంలో పెట్రోల్ బంక్ పక్కన లక్ష్మీ బార్ ఉంది, దాని పక్కన గవర్నమెంట్ వైన్స్ ఉంది, దాని పక్కన కుమార్ స్టీల్ షాప్లో గవర్నమెంట్ వైన్స్ ఉంది, అక్కడి నుంచి వెళ్తే అప్రా బజార్ దగ్గర గవర్నమెంట్ వైన్స్ ఉంది. కిలోమీటర్ ఉందన్న దూరం, కిలోమీటర్ దూరంలో ఇన్ని వైన్స్లు పెట్టుకుంటూ వెళ్తే వచ్చేదే మరాకొర డబ్బులు అన్నీ తీసుకెళ్లి బారుకు పెడతారు. నువ్వు తాగద్దని చెప్తే అలవాటైన వింటాడు, తాగద్దంటే రెండో పిల్లానికి ఇచ్చే కూడా అక్కడే పెడతాడు. ఇంకెలా బతుకుతారు? ఏ నువ్వు వైన్స్లు ఆపేసే, మద్య నిషేధం అంటే అన్న 100 బార్లు ఉన్న చోట 50 చెయ్యి, అంతేగాని 100-200 చేసి 120 రూపాయలు ఉన్న దాన్ని 150 రూపాయలు చేయడం కాదు. షాపులు తగ్గించారని చెప్పారు కదా చిన్న, ఇప్పుడు చెప్తా కదా అడ్రస్లు, పైకాపురం రాధానగర్ పెట్రోల్ బంకు, అక్కడికి వస్తే భవానీ బార్ ఉంటుంది కార్నర్లో, అక్కడి నుంచి కొంచెం దూరం రాగాలి, అక్కడి నుంచి ఒక 300 మీటర్ల దూరంలో లక్ష్మీ బార్ ఉండిద్ది, లక్ష్మీ బార్ నుంచి 50 మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉండిద్ది, అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో గవర్నమెంట్ వైన్స్ ఉండిద్ది, అక్కడి నుంచి ప్రకాష్ నగర్ సెంటర్ అప్నా బజారు అక్కడికి వెళ్తే వైన్స్ ఉండిద్ది, దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్ ఉండిద్ది, దాని కొంచెం ముందుకు వస్తే క్రాస్ రోడ్ వైన్స్, దాని కొంచెం ఎదురుకెళ్తే అన్నపూర్ణ వైన్స్, దుర్గా బారు ఏంటన్నా, కిలోమీటర్ దూరం లేదు, 36 వయసులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, అక్కడ ఎలా బతుకుతారు? ఇంకా ఏంటి మద్య నిషేధం చేసేది ఏంటి? కొత్తగా పెట్టిన షాపులేనా గవర్నమెంట్? పెట్టి 8 షాపులు కొత్తగా పెట్టి, 8 షాపులు కొత్తగా పెట్టి, పాత ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అక్కడ ప్రకాష్ నగర్ సెంటర్ అంటూ ఒకటి ఉంటుంది, అక్కడ దాదాపుగా 800 దగ్గర 600 నుంచి 800 దాకా భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, అక్కడే బార్ ఉండిద్ది. నువ్వు అక్కడ దిగగాలనే బార్లోకి వెళ్తుండే, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి డబ్బులేంటి? అసలు అంత రద్దీ ప్లేస్లో బార్ పెట్టాల్సిన అవసరం ఏంటి? తీపించలేకపోతుందా గవర్నమెంట్? చేత కాదు గవర్నమెంట్కి, లేకపోతే లచ్చాలు దింగుతున్నారు అక్కడ. చెప్పు, ఇన్ని వయసులు పెడతాను, నాకు మద్యం అలవాటు లేదు, కానీ నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి మద్యం అలవాటు ఉంది. వాళ్ళు వచ్చి నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు, నీ ఆయవాలి నాకు వచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చి ఇస్తా, ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తాం? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో గొడవ, మీ దగ్గర పని రావడం వల్లే మందు మద్యానికి అలవాటు పడి, నా దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా మద్యం అని తాగేవాడు తాగుతూనే ఉంటాడు. ఎట్లా పెంచారు కదా మద్యం తాగడం తగ్గిస్తారు? ఎవరు తగ్గిస్తారన్న? గ్యాస్ బండ 450 రూపాయలు ఉండేదన్న, 750 రూపాయలు చేశారు, తగ్గించారు గ్యాస్ బండ్ల వాడకం.
చెప్పనా? చెప్పండి. బైక్ వాల్యూ వచ్చేసరికి పల్సర్ బైక్ దిగిన కొత్తలో 56,000 ఉండేది, ఇక 110,000 అయింది. కొండ మనీ సారా. పెట్రోల్ విలువ 63 రూపాయలు, నాకు ఓ తెలిసి 63 రూపాయలు నేను కొట్టించుకున్నాను, ఇప్పుడు 80 రూపాయలు ఉంది. పెట్రోల్ కొట్టించుకున్నాను మనీ సారా. బియ్యం నాకు ఓ తెలిసి మా తాత 21 రూపాయలు కొనేవాడు, ఇప్పుడు 60 రూపాయలు కొంటున్నాను. నేను తినడం మానేసావా? కొండం మానేసావా? ఎవడి అలవాటు వాడిది. మీరు తీసేయండి, మేము మానేస్తాం. మేమల్ల అడిగితే మీరు తాగడం వల్ల మేము అమ్ముతున్నామంటే తాగడం వల్ల అమ్ముతారా అన్నా? ప్రతి ఒక్కరు సినిమా వల్ల డైలాగ్ చెప్పి నువ్వు డైలాగ్ చెప్తే ఎలాగా? నిన్ను ఎన్నుకుంది ఎందుకన్న రాజ్యాంగం? ఒక రాజ్యాంగానికి విలువ ఇవ్వాలిగా, ఎవరు చేస్తారు అలాగా? మద్యం షాపులు పెంచుకుంటూ వెళ్ళావు, నువ్వు ఎక్కడ తగ్గించుకుంటూ రాలా? చూపిస్తావు ఇప్పటికీ, సాక్ష్యం చూపిస్తావు. సాక్ష్యం లేకుండా ఏముండదు, సాక్ష్యం లేకుండా మాట్లాడడం. చెప్తున్నాక పైకాపురం 59 డీజిల్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఎక్కడ తగ్గించారు మద్యం షాపులు? ఇప్పటికిప్పుడు పెంచారు అన్న. ఏపీ వైన్స్ ఉండేది, ఏపీ వైన్స్ తీసి దాని పక్కన గవర్నమెంట్ వైన్స్ పెట్టారు. అక్కడి నుంచి 50 మీటర్ల దూరంలో కరెక్ట్ ఇదే పెట్టారు, మా గవర్నమెంట్ వైన్స్, కుమార్ స్టీల్ షాప్ అది. అక్కడి నుంచి వెళ్తే అప్పుడే బజారు, అక్కడ వైన్స్ పెట్టారు, దాని ఎదురుగా చిల్లీస్ వైన్స్. అక్కడ నుంచి మల్లాది విష్ణుగారి నియోజకవర్గం, మల్లాది విష్ణుగారి నియోజకవర్గం కల్తీ మద్యం చేశారు కదా, ఆయన నియోజకవర్గంలో అయింది అది. ఓవరాల్గా అయితే ఎలా ఉంది భయ్య పరిపాలన జగన్ గారు? పరిపాలన మమ్మల్ని అడగవసరం లేదన్న, రోడ్డు మీద మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. అత్యంత అందవిహానంగా గుడ్డి ప్రభుత్వం అయిపోయింది. పోలీసులే స్టిక్కర్లు అంటిస్తూ ఉంటారు ఆటోలకి, స్టిక్కర్ అంటించుకోకపోతే కేసు అంటారు. పథకం తీసుకునే పరిస్థితి ఏంటి? ఇప్పుడు 100,000 ఆటోలు ఉన్నాయన్న, 100,000 మంది ఓనర్లు ఉన్నారా? తోలేవాళ్ళు 200,000 మంది ఉన్నారన్న, మిగతా 100,000 మంది పరిస్థితి ఏంటి? ఒక ఆటోకి వచ్చి పగల ఒకరు తోలుతారు, నైట్ ఒకరు తోలుతారు, ఓనర్కే డబ్బులు ఇస్తున్నావు, అది ఒక ఆటో ఓనర్కే ఇస్తాం. మిగిలిన డ్రైవర్ల పరిస్థితి ఏంటి? డ్రైవర్లు 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుతూ కూడా పాపం సొంత ఆటో కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకే డబ్బులు? నువ్వు స్టిక్కర్ అంటించుకోకపోతే 10,000 కేసు అంటున్నావు. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ రాత్రి నేను కిరాయి వేసా, రాత్రి కిరాయి, బ్రేక్ ఇన్స్పెక్టర్ స్టిక్కర్లు అంటించాలంట, అంటించకపోతే పరిస్థితి ఏంటి పాపం ఆయనకి? ఆయనకి పైన డబ్బులు అంటిస్తే మాకు బొక్కలో చెప్పండి ఏంటి, ఏందన్న అసలుకి? ఏ ప్రభుత్వం, ఏ పరిపాలన, ఎక్కడి నుంచి వెళ్తుంది? పింఛన్ అన్నాడు, ప్రజలకు ఇచ్చే పింఛన్ పెంచలేదన్న, 250 రూపాయలు పెంచాడు. ఏమి పెంచాడు? వాలంటీర్లకి 3,000 రూపాయలు ఒకసారి పెంచాడు. ఏం ప్రభుత్వం అది? ఒకసారి 3,000 రూపాయలు పింఛన్ తీసుకున్నాడుగా 250 రూపాయలు అంట. ఏ పని పడేలా వచ్చిన వారాలు 2 రోజులు వచ్చి చూసి తెలిపే వాలంటీర్కి 3,000 రూపాయలు ఎక్స్ట్రా అంటే 8,000 రూపాయలు జీతం అంటాడు. ఎందుకు ఇచ్చాడు అసలు జీతం? జీతం ఇచ్చాడా? రైతులకి 12,500 ఇస్తా అన్నాడు సంవత్సరానికి, ఇచ్చాడా? 650 రూపాయలు ఇస్తానంట నెలకి, 650 రూపాయలు ఇస్తాడంట నెలకి, 6,500 ఇస్తానండి. కానీ నెలకి ఇచ్చేది 610 రూపాయలు అంట ఇన్స్టాల్మెంట్. అది మనం బైకులు కొనుక్కుంటాం ఇన్స్టాల్మెంట్లో, ఆ ఫ్యాన్లు కుక్కర్లు కొంటాం, అలా ఇన్స్టాల్మెంట్లో రైతుకి ఇస్తాడంట. ఎలా, ఏం న్యాయం అది? డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చేస్తున్నాడు, కుడి చేత్తో 10,000 ఇచ్చి ఎడం చేత్తో 30,000 నింగుతున్నాడు కేసులు రాసి. నిత్యం ఇదివరకు నెలాఖరు వస్తే కేసులు రాసే సెంట్రో బడవేరంతరు సెంట్రో నిత్యం 24x7 కేసులు రాస్తున్నారు. ఎలా వెళ్తారు వెహికల్స్? ఏ కారణం లేదు. ప్రపంచంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న. ట్రాఫిక్ కానిస్టేబులే బెస్ట్ ఫోటోగ్రాఫరు, ఏ యాంగిల్ తీయాలన్నా ఫోటోగ్రాఫర్ అయిన తర్వాతే. ఎన్ని ఫోటోలు తీస్తాడు తెలుసా? ఎటు వెళ్తున్న ఫోటో తీస్తాడు, ఫోటో 135 రూపాయలు, వీటి సంపాదన 600 రూపాయలు. నువ్వు అన్ని ఫోటోలు తీస్తే హెల్మెట్ పెట్టుకున్నావు, 1 వేలు ఈ రోజు 1 వే రైట్ వే అయింది, రేపు రోజు అది 1 వే అయింది. న్యాయం తెలియదు అక్కడ, ఏం అర్థం కాదు. ఈరోజు బుడవరంతుల నుంచి ప్రెసిడెంట్లోకి డేది వెళ్ళిపోతున్నాడు, రోజు రోజు వెళ్ళాడు, సడన్గా ఆయన ఫోటో తీసి 1 వే అంటున్నాడు, ఎలా చేస్తాడు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.